హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థోడసమ్ కింగ్స్. సో ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, కాపీరైట్ ప్రాబ్లం వల్ల అయితే నేనైతే సౌండ్ అయితే కొంచెం మ్యూట్లో పెట్టాను. ఈ వీడియోని ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి అయితే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అదేవిధంగా మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ ప్రిసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి అయితే ఇంపుట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చిన బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి అయితే మనం ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. నేనైతే బీట్ మార్క్ అయితే అరేంజ్ చేసి ఉంచాను. బీట్ మార్క్ తగ్గట్టు మనం అయితే ఫొటోస్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఫోటోని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత త్రీ డాట్స్ మీద వెళ్ళి ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటోని అయితే సేమ్ అలాగే యాడ్ చేసి దగ్గర ఈ పక్కన కొంచెం ఈ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్లో వెళ్ళి త్రీ డాట్స్లో వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఈ టూ ఫోటోస్ అయితే వదిలిపెట్టాలి, ఇదొకటి ఇదొకటి. నెక్స్ట్ ఈ ఫోటోకి అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఈ ఫోటోకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, దాని పక్కన ఉన్న ఫోటోకి అయితే ఇప్పుడు అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలా.
ఇక్కడ ఫ్రెండ్స్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అయితే దీన్ని జరపండి ఫ్రెండ్స్. ఇట్లా ఇలా అయితే మనమైతే ఇక్కడ మీకు ఈజీగా అంటే లాస్ట్కి వచ్చేసి ఈ సింబల్ టైమర్ పక్కన ఈ సింబల్కి అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫోటో అనేది ఇటు వరకు అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోలోకి వెళ్ళి రెజల్యూషన్ అనేది 1080p పెట్టుకోండి ఫ్రెండ్స్. 1080p పెట్టుకున్న తర్వాత వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.